हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు రెసిపీ అండి చామాకు పొట్లాలు అండి। చూసారు కదండి, ఇవి చామగడ్డ వాటి ఆకులు అండి। ఇవి ఈ రెసిపీ అండి ఈ రోజు చూద్దాము। ఇది ఎక్కువగా విలేజ్ లలో దొరుకుతుందండి, చాలా బాగుంటుందండి టేస్ట్। మీకు దొరికితే ట్రై చేయండి। ఈ విధంగా ఆకులు కట్ చేసుకోవాలండి। చూసారా, క్లీన్ చేసి పెట్టుకోవాలి। దీంట్లోకి అండి శనగపిండి, ఆనియన్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండిలోని వండి ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని వేసుకున్నాను। పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకోవాలి। కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। నేను చూపెట్టిన విధంగా కలుపుకోవాలండి, మరీ మెత్తగా బజ్జి పిండిలాగా ఉండకూడదు। నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। చూసారు కదా, కాడలకుండా ఈ విధంగా నారలాగా తీసుకోవాలండి। తర్వాత పొట్లాలు కట్టిన తర్వాత వాటితో కట్టుకోవడానికి అంటే ఈ విధంగా తీసి పెట్టుకోవాలి। రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, వడలాగా అండి మధ్యలో పెట్టుకోవాలి। ఈ విధంగా ఉండాలండి పిండి, ఈ విధంగా పెట్టుకొని ఆకుని ఫోల్డ్ చేసుకోవాలి। ఆకు పెద్ద సైజు ఉంటే 2 తీసుకోండి, దాంట్లో 2 పీసెస్ చేసుకోండి। తీసి పెట్టుకున్నా ఉంది కదండి కాడలది, వాటిని విధంగా కట్టుకోవాలండి ఊడిపోకుండా। ఈ స్నాక్స్ లాగా కూడా డైరెక్ట్గా తినొచ్చండి, రైస్లోకి కూడా తినొచ్చు, బాగుంటుంది। అయితే మీకు ఎంత కావాలనుకుంటే అంత అంటే ఆకును బట్టి మధ్యలో ఉండి పెట్టుకొని విధంగా కట్టుకోవాలి। ఇప్పుడు ఆయిల్ తీసుకోండి, ఒక బాండిలో ఆయిల్ తీసుకొని, మరి డీప్ ఫ్రై అవసరం లేదండి। బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని। ఈ విధంగా రావాలి, ఈ విధంగా డైరెక్ట్ స్నాక్స్ లాగా తిన్నా బాగానే ఉంటుందండి। రైస్లోకి మొత్తం తీసి కలుపుకోవాలండి, ఆకుతో సహా తినచ్చు రైస్లోకి। ఇంకో ప్రాసెస్ అండి, ఒక గిన్నెలో అండి వాటర్ తీసుకొని స్టీమ్ చేసుకోవాలండి వీటిని, ఆవిరికి ఉడికించుకోవాలి। ఆవిరికి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో, ఈ విధంగా కూడా చేస్తారు। చూసారు కదండి, ఆవిరికి అండి పెట్టినాం కదా, ఉడికిపోయాయండి ఇవి, లైట్గా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, వచ్చిందనుకుంటాను మీకు, మీరు ట్రై చేయండి। లైక్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్।